ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न वीक्षकुलकु स्वागतम मी पेर्लु मोदटिगा टी तो प्रारंभमैते तरुण तन्मय तरुणी इला मी पेरु उंटे 2022 संवत्सरं सेप्टेंबर नेल मीकु ए विधंगा उंडबोतोंदि चूद्दां मित्रुलु मी अंदरिकी तेलुसु जातकानिकि जन्म नक्षत्रानिकि संबंधं लेदु पिलिचे पेर्लु टी नक्षत्रंतो प्रारंभमैते प्रश्न विधानं चेप्पे प्रयत्नं चेस्तुन्नानु नेनु मीकु मरोक सूचन ఈ నెల సెప్టెంబర్ 4 నుంచి 18 వరకు మహాలక్ష్మి వ్రతం ఉంది. వీడియోలు అప్లోడ్ చేసిన రెండు వీడియోలు చూడండి. మహాలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోండి. మీకు అందరికీ మరొక సూచన ఏమిటంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు 4వ తారీఖు ప్రారంభం చేయడం మాకు వీలు కాదండి, మీ ఎప్పుడు ఈ వ్రతం చేసుకోవాలి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు 4వ తారీఖు ప్రారంభం వీలు కాకపోతే ఏ కారణం వల్లైనా కానీ 6, 8, 10 తారీఖుల్లో కూడా మీరు ఈ వ్రతాన్ని మీరు ప్రారంభం చేసుకోవచ్చు. 10వ తారీఖు తర్వాత ప్రారంభించడం వీలు కాదు. 18వ తారీఖునే వ్రతం ముగించుకోవాలి. ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం. 10 of Cups కార్డు తీస్తాం. 9 of Cups బాగుంటుంది. మీరంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ మార్పులు చివరిలో చిన్న చిన్న అడ్డాలు ఉంటాయి, కానీ మీకు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కాలం గడుపుతారు, ఎటువంటి లోటు ఉండదు. 10వ తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది. ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది, కోరుకున్న జీవితం పొందుతారు, సుఖవంతమైన జీవితం ఉంటుంది, ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా మీకు ఒక 90% బాగుంటుందని చెప్పాలి. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పాస్ట్ స్ట్రెంగ్త్, కొంత అనారోగ్య సూచన, ఒత్తిడి, పరిస్థితులు వ్యతిరేకత, వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని స్థితి పాస్ట్లో. ప్రజెంట్ 7 of Pentacles కొంత డిసప్పాయింట్మెంట్. మీకు అనుకున్న దాంట్లో 70-60% మాత్రమే ఫైనాన్షియల్ బెనిఫిట్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ బెనిఫిట్లు ఉండవు. ఫ్యూచర్ డెత్, కంగారు పడుతుంది. ఇంకొక కార్డు తీస్తాం. 2 of Pentacles మీ ప్రెషర్కి ఎండ్ కార్డు పడుతుంది. ఏవైతే మీకు అవుతుందా అవదా అని ఒత్తిళ్ళు ఉంటాయో అవన్నీ కూడా పూర్తవుతాయి. 2వ వారం నుంచి మీకు నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటారు, బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో వృద్ధి కలుగుతుంది. మీరు చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు, మీ కుటుంబ సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. మంచి మార్పులు అయితే వస్తే బాగుంటుంది. చాలా కాలం నుంచి మీకున్న బద్ధకం మందతో అన్నీ తొలగిపోతాయి. భవిష్యత్తులో అంతా కూడా మంచి కాలం రాబోతుంది. మీకు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, కొంత మీ భార్యకి అనారోగ్య సూచన కనబడుతోంది. మీరు ఆడవాళ్ళైతే మీకు, మీరు మగవాళ్ళైతే మీ భార్యకి కొంత అనారోగ్య సూచన ఉంటుంది. అలాగే తీవ్ర నరఘోషం ఉంటుంది మీ మీద. నరఘోషం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకొక కార్డు తీస్తాను. 6 of Pentacles మీ దగ్గర ఎంత ఉంది ఎంత లేదు అనే విషయం పక్కన పెడితే మీ దగ్గర చాలా ఉందనుకుంటారు అందరూ. ఈ రకమైనటువంటి నరఘోష, మీరు ఒక రేంజ్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు, దాని మూలంగా నరఘోష పడుతూ ఉంటారు. బాగా తగిన పరిహారం చేసుకోండి. ఇంటికి గుమ్మడికాయ కడతారా, పటికి కడతారా, దిష్టి తీస్తారా, ఏదో ఒకటి చేసుకోండి. మీకు కూడా దిష్టి తీయించుకోండి. ఆడవాళ్ళు మాత్రం కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. 8 of Pentacles ఇబ్బంది ఏమి ఉండదు. మీ పని మీకు రొటీన్ వర్క్ మీకు ఉంటుంది. పెద్దగా మార్పులు ఏమి ఉండవు. మీకు 8వ తారీఖు తర్వాత కొంత ఫ్రీ అవుతుంది. మీకు 8వ తారీఖు తర్వాత కొంత ఫ్రీ అవుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 3 of Cups మీకు ఇంచుమించు 15వ తారీఖు దాటిన తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం ఆఫర్ కానీ లేదా ఉన్నదాంట్లో ప్రాజెక్ట్ మారడం కానీ ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. రిఫరెన్స్లో జాబ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఫ్రెషర్స్కి కానీ, జాబ్ చేసే మేనేజ్ వాళ్ళకి కానీ, జాబ్లో ఉన్న వాళ్ళకి కానీ మీకు 15వ తారీఖు తర్వాత కొత్త జాబ్ ఏదైనా రిఫరెన్స్లో వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. జడ్జిమెంట్, ఇంకొక కార్డు తీస్తాను. 7 of Swords మీ ఆలోచనల్ని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఆలోచన మీది దాని ఫ్రూట్ పక్క వాళ్ళు తింటారు. మీకు అర్థమవుతుంది. మొదటి 10 రోజుల్లో మీకు ఆ విషయం మీకు అర్థమయ్యి జాగ్రత్తలు తీసుకుంటారు, రియలైజ్ అవుతారు. మీ మిస్టేక్స్ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నా రియలైజ్ అయ్యి మీరు మంచి మార్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. 20వ తారీఖు తర్వాత దాని యొక్క ఫలితం మీకు కనబడుతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఆలోచన దొంగిలించే దొంగలు ఉంటారు. అందువల్ల మీ ఆలోచనల్ని, ఐడియాస్ని మీరు బయటకు ఎక్స్ప్రెస్ చేయకండి.
అవి వాటి వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు కష్టం మీరు పడతారు, ఫలితం పక్క వాళ్ళు తింటారు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? బాగుంటుంది, ఎస్ ఆఫ్ సోర్ట్స్, మంచి సడన్గా మీకు మూమెంట్ వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హై ప్రిస్టస్, నడుము నొక్కి నడుము నొప్పి పైల్స్ వల్ల బాధపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి పైల్స్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి, ఆ ఇబ్బంది పెరగకుండా చూసుకోండి. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైన్ ఆఫ్ పెంటికల్స్, ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు, బాగుంటుంది, అందరూ మీ మాట వింటారు, విలువ వస్తుంది, విలువ ఉంటుంది, గుర్తింపు వస్తుంది. అలాగే మీకు ఎదుటి వాళ్ళు అందరూ మీ మాట వింటారు, సమాజానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆడవాళ్ళకు కూడా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంది, పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం జాయ్ఫుల్గా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? డెవిల్, ఇంకా ఆడదీస్తాను. స్టార్, ఇదే కనబడుతుంది, అనారోగ్య సూచన కనబడుతుంది, గైనిక్ ప్రాబ్లమ్సే కనబడుతున్నాయి. కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏదైనా ఉంటే మీరు వెంటనే డాక్టర్ గారిని మీరు సంప్రదించండి, లేదు మీకు ఏదైనా ఆల్రెడీ మీకు ఉండి ఉంటే మీరు ఒకసారి ఏదైనా సలహా తీసుకోండి. పిల్లలకి విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా? ఎస్ ఆఫ్ పెంటికల్స్, ప్రత్యేక సూచన అంటే ఏది లేదు, బాగుంది. మొదటి వారం మీకు ఎలా ఉంటుంది? టెన్ ఆఫ్ సోర్స్. రెండు వారం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. మూడో వారం ఎలా ఉంటుంది? సన్. నాలుగో వారం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, బాగానే ఉంది. మొదటి వారంలో మీకు కొత్త కొత్త ఆరోగ్య చికిత్సడము, ఎందువల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయి మీరు తెలుసుకుని వాటి నుంచి రియలైజ్ అయ్యి బయటపడే అవకాశం మొదటి వారం అంతా ఉంటుంది. రెండో వారంలో ఒత్తిడి పెరిగిపోతుంది విపరీతంగా. మీరు ఆ ఒత్తిడి తడుపులకు మీరు కొంచెం అందరినీ దుర్భాషలాడే అవకాశం ఉంటుంది. తిట్టద్దు ఎవరిని, హార్ష్గా మాట్లాడద్దు, ఎందుకంటే ఎవరు ఒత్తిడి వాళ్ళకు ఉండదు, మీ ఒత్తిడి మీకుందని చెప్పి మీరు అందరూ మీ మాట వినాలంటే వినరు కదా, మీరు గుర్తుపెట్టుకోండి. మూడో వారం బాగుంటుంది, భగవద్ అనుగ్రహం ఉంటుంది, చేసే పనిలో సక్సెస్ వస్తుంది అన్నింటిలో కూడా. నాలుగో వారం కూడా బాగానే ఉంటుంది, మీరు చేస్తుంది రైట్ ఆరాంగా ఎలా ఉన్నారు ఏమిటి పరిస్థితులు మీరు బేరేజ్ చేసుకుని ఎనాలిసిస్ చేసుకుని అన్నింటిలో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు. మీరు పరిహారం ఏం చేసుకోవాలి? ఎంప్రెస్, బాలాత్రిపుర సుందరి అమ్మవారు మంత్రజపం చేయించుకోండి, లేదా మాతంగి జపం కూడా చేసుకోవచ్చు. బాలాత్రిపుర సుందరి మంత్రం అమ్మవారు బయట చెప్పకూడదు, అలా చెప్పట్లేదు. మంత్రం జపం కానీ హోమం కానీ చేయించుకోండి, లేదా మాతంగి మంత్రం ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ స్వాహ. మీ జాతకంలో ఏదైనా శుక్ర అంతర్దశ నడుస్తూ ఉన్నట్లయితే ఆడవాళ్ళు చూసుకోండి, మీ జాతకంలో శుక్ర అంతర్దశ కానీ మహాదశ కానీ నడుస్తున్నట్లయితే అనారోగ్య సూచన ఉండదు. మీ జాతకం శుక్రుడు బలహీనంగా ఉంటే అదే మీకు ఎక్కువ కనబడుతుంది, గైనిక్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనబడుతుంది. ఒకసారి మీ జాతకం చూపించుకోండి, అనారోగ్యం ఉంటే తగిన పరిహారం చేయించుకోండి, మహాలక్ష్మి వ్రతం చేసుకోండి, తప్పనిసరిగా సకల శుభాలు పొందండి, శుభం పోయి.